హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు విలేజ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ ఎప్పుడు కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను కదా, అమ్మ, నాన్నగారు, అక్క, పిల్లలు, నేను, మా వారు, అలాగే మా అత్తయ్య గారు. ఇంకా నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూస్తున్నట్టయితే 2 ఇయర్స్ బ్యాక్ ఒక పెద్దమ్మ కూతుర్ని, అంటే అమ్మ వాళ్ళ 5 అక్కచెల్లెళ్ళు అనమాట. సో అందులో ఒక పెద్దమ్మ కూతుర్ని, అలాగే ఆ అక్క పిల్లల్ని అలా షేర్ చేశాను, చూపించాను వ్లాగ్స్లో. బట్ ఇప్పుడు చూపించే పెద్దమ్మని, అన్నయ్యని, వదళ్ళు, అన్నయ్య పిల్లలు, అలాగే అక్క, అక్క కూతురు, అక్క మనవరాలు, ఇది ఫస్ట్ టైం మీకు, ఇప్పటి వరకు కూడా చూపించలేదు. ఈ వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. నాకు కూడా మా వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. సో స్మాల్ వ్లాగే. ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఉంటే అందరం రిలేటివ్స్ అందరం ఒక దగ్గరే ఉంటాము, కలుసుకుంటాము, అప్పుడైతే ఇంకా చక్కగా చూపించవచ్చు. బట్ నాకు ఆ అవకాశం అయితే ఇప్పటి వరకు రాలేదండి. ముందు ముందు అయితే నేను షేర్ చేస్తాను అలాంటి అవకాశం కనుక వస్తే. ఇక్కడ వచ్చేసి అమ్మని చూపిస్తున్నాను కదా, అమ్మకి కొంచెం సీరియస్గా ఉంది, ఏంటమ్మా అలిగావా అని చెప్పేసి అడుగుతున్నాను. సో ఇక్కడ అక్క నవ్వుతుంది, నేను కూడా నవ్వాను, బట్ ఆ స్కార్ఫ్లో మీకు అర్థం కావట్లేదు. మరి ఎండ బీభత్సంగా ఉందండి, ఏం చేయమంటారు? నాకేంటంటే అసలు తలకి ఎండ అనేది తగిలిందంటే ఫుల్ తలనొప్పి వస్తుంది, అసలు పడదనమాట. దానికోసమైనా నేను ఆ స్కార్ఫ్ కట్టుకోవాల్సి వచ్చింది. సత్తుపల్లికి కొంచెం దగ్గరే విలేజ్, బట్ కొంచెం 10 మినిట్స్ అలా పడుతుంది. సో మొత్తానికైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. నా మనవరాలు ఇది ఫోన్ కోసం తెగెడుతుంది. వద్రే ఊకో ఊకో ఊకో. ఏం చెప్తున్నావు తల్లి, ఏం చెప్తున్నావు? గేమా? అది నీకు లెక్కనే ఉంది. బొమ్మలు ఈడే మనవడు, ఎరా మనవడా? మా అక్క, ఈ అక్క వచ్చేసి నాకు 4 పెద్దమ్మ కూతురు అండి, అమ్మకి 4 అక్క కూతురు అనమాట. అలాగే ఇక్కడ చూపిస్తున్న పెద్దమ్మ వచ్చేసి అమ్మకి 2 అక్క అనమాట. ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ పెద్దమ్మకి వచ్చేసి 2 కొడుకులు అండి, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య పక్క పక్కనే ఉంటారు, హౌసెస్ పక్క పక్కనే. ఈ వదిన వచ్చేసి మా పెద్దన్నయ్య భార్య. అలాగే ఇక్కడ అమ్మ, మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నామండి, అందరం ఒక దగ్గరే ఉన్నాము. ఇప్పుడు చూపిస్తున్న ఈ అక్క వచ్చేసి ఈ పెద్దమ్మ వాళ్ళు ఉండే విలేజ్లోనే ఉంటారు, నేను వచ్చానని చెప్పేసి వచ్చింది. అలాగే ఇందాక చూపించాను కదా నాకు మనవరాలు అవుతుందని చెప్పేసి ఈ బుడ్డది, అలాగే పక్కన ఇంకొక బాబు ఉన్నాడు కదా నాకు మనవడు అవుతాడని చెప్పాను కదా. ఇప్పుడు ఆ బ్రౌన్ కలర్ కుర్తి డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చేసి నాకు ఇప్పుడు ఇందాక 4 పెద్దమ్మ కూతురు అని చెప్పాను కదా, అక్క అని చెప్పేసి ఆ అక్క కూతురు అనమాట. సో నాకు కూడా కూతురే అవుతుంది కాబట్టి ఇక మనవరాలు మనవడు అని చెప్పేసి అంటున్నాను ఇందాక. అందుకే అందరం నవ్వుకుంటున్నాము, చాలా అంటే ఫోన్ ఉంటే చాలన్నమాట దానికి. అలాగే ఇక్కడ తను వచ్చేసి మా చిన్ననే కూతురు అండి, అభినయశ్రీ అనమాట. మేము ముద్దుగా అయితే కబి అని పిలుస్తాము. ఇప్పటివరకు ఏంటంటే బయట కూర్చుంది, లోపలికి రారా ఒకసారి అని చెప్పేసి అంటే వచ్చింది, సిగ్గుపడుతుంది అనమాట. ఫస్ట్ టైం కదండి, కొంచెం ఏంటంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ ఇప్పుడు మేము ఏంటంటే మా చిన్ననే వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ అందరినీ కూడా మా పెద్దోదరిని అందరినీ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది మా పెద్దోదిన, అలాగే మా పెద్దమ్మ, అమ్మ. ఇక్కడ వచ్చేసి మా చిన్నోదనండి, మా చిన్నన్నయ్య వాళ్ళ వైఫ్. రావడమే చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికే వచ్చాము, ఇక్కడే లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే మా 4 పెద్దమ్మ కూతురు అన్నాను కదా, మా అక్క. సో ఇక్కడ వచ్చేసి మా చిన్నన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి, కౌశిక్. వీడియో తీస్తున్నానని చెప్పేసి వాడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. చిన్నన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఇక లంచ్ కంప్లీట్ అయిపోయింది. మేము వస్తున్నామని చెప్పి మా చిన్నదిన మా కోసం పాపం కష్టపడి స్పెషల్ చేసింది, బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే రసము, పిక్కిల్ అవన్నీ కూడా. ఇక్కడ చిన్నది వచ్చేసి కష్టపడి మామిడిపళ్ళు అవి చెక్కు తీసి ముక్కలు కోసిస్తుందనమాట. ఇక లంచ్ తర్వాత ఇక వద్దులే వదిన అన్న కూడా వినలేదు. ఇక్కడ మా ధన్విని పేలు చూస్తా అంటే వచ్చి కూర్చుంది, అప్పటి వరకు ఎంత పిలిచినా రాలేదు.
అదే నవ్వుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా పెద్ద అన్నయ్య అండి, పక్కనే హౌస్ అని చెప్పాను కదా, పెద్దమ్మ వాళ్ళ ఇద్దరు కొడుకులు అని చెప్పి. చిన్న అన్నయ్య ఏంటంటే అప్పుడు వరకు ఇక ఉన్నారు, మాట్లాడారు లంచ్ చేసే వరకు కూడా. నేను అప్పటి వరకు మొబైల్ బయటకు తీయలేదు, వీడియో షూట్ చేయలేదు. తర్వాత దీద్దామనుకున్నసరికి అన్నయ్య నిద్రపోతున్నాడు, చిన్న అన్నయ్య సరేలే తీయలేదన్నమాట. ఇక్కడ మా చిన్నదిన హాయ్ ఫ్రెండ్స్ కావాలా అంటుంది వీడియో తీసేటప్పుడు, అందుకే నవ్వుకున్నాము. ఇక్కడ పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద అన్నయ్య వాళ్ళ పాప వచ్చేసి మా విన్ని ఇక అందరికీ కూడా కూల్ డ్రింక్ అయితే ఇచ్చిందనమాట. సో వద్దురా ఇప్పుడే లంచ్ అయిపోయింది, మా ఆవిడ తిన్నాము వద్దురా అంటే లేదక్క తాగండి అని చెప్పేసి ఇచ్చింది. తనకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఇక ల్యాప్టాప్ ముందేసుకొని ఇక పాపం వర్కే, మాతో మాట్లాడటానికి కూడా తనకి అస్సలు టైం లేదు. జస్ట్ ఇక 5 మినిట్స్ మా కోసం ఇక లేచి ఇక కూల్ డ్రింక్ అది ఇచ్చి మళ్ళీ వర్క్లో కూర్చుంది. ఇక్కడ ఏంటంటే మా అక్క కూతుళ్ళు కొడుకులు కానీ, మా అన్నయ్య కూతుళ్ళు కొడుకులు కానీ, నేను వాళ్ళకి పిన్ని అలాగే అత్త అవుతాను. కానీ నన్ను పిన్ని అత్త అని అసలు పిలవరు, అక్కే అంటారు అన్నమాట. ఇక మా అన్నయ్య వచ్చేసి ఇక నా దగ్గరగా వచ్చి కూర్చున్నారు. నాకు ఇక ఓన్ బ్రదర్స్ లేరు కాబట్టి పెద్దమ్మ కొడుకులు, ఇక మా అన్నయ్యలు ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్లీగా ఉంటారు. హాలిడేస్ వస్తే సమ్మర్ హాలిడేస్, దసరా, సంక్రాంతి అలా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అక్కడే ఇంకొక పెద్దమ్మ కూతురు కూడా ఉంటుంది కాబట్టి ఇక అక్క వాళ్ళ ఇంటి కాడ, అన్నయ్య వాళ్ళ ఇంటి కాడ అలా హాలిడేస్ అయితే ఎంజాయ్ చేసేదాన్ని. ఆ డేస్ గుర్తు చేసి కూడా ఇక నేనైతే చెప్పి అన్నయ్య వాళ్ళతో నవ్వుకున్నాం అనమాట. సో అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పైన లొకేషన్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ అవతల బ్లూ కలర్ బిల్డింగ్ వచ్చేసి మా చిన్నన్నయ్య వాళ్ళదనమాట హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి పెద్దన్నయ్య వాళ్ళదే, పైన ఒక 2 రూమ్స్ అలా వేపించారంట. నేనైతే క్లియర్గా చూపించలేదు, ఈసారి అయితే క్లియర్గా హౌస్ మొత్తం కూడా చూపిస్తాను. ఇలా రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయన్నమాట హౌస్. అయితే ఇక్కడ వ్యూ అనేది చూపిస్తున్నాను కదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. పైనుంచి చూపిస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కంటే ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ విలేజ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది. చుట్టూతా గ్రీనరీ, చెరువు కూడా ఉంటుంది పక్కనే. చిన్నప్పుడు అయితే చక్కగా చెరువు పక్కన నడుచుకుంటూ అక్కడ అటు సైడ్ అయితే ఆడుకునేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే పెద్దమ్మ కూతురు అని చెప్పాను కదా మా అక్క, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, కొంచెం దూరమే. బట్ ఇక అమ్మని ఏంటంటే అన్నయ్య డ్రాప్ చేస్తా అని చెప్పేసి ఇక బయటకు వచ్చారు. ఇక మేమైతే ఇక చక్కగా అలా సరదాగా ఇక నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక మేమైతే స్టార్ట్ అయ్యాము. ఏది నీకు చిన్న దారా కావాలన్నది? పేర్లు చూస్తాను నాకు బాట్లీవా. ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుందంతే, ఎక్కువ దూరం లేదు, అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చిన్నప్పుడు నేను హాలిడేస్కి వచ్చినప్పుడు ఇక అక్క వాళ్ళ ఇంటికి, అన్నయ్య వాళ్ళ ఇంటికి అటు ఇటు తిరిగేదాన్ని, అక్కడ ఒకరోజు ఇక్కడ ఒకరోజు అన్నట్టు. ఇక మా చిన్నదిన కూడా మాతో పాటే వస్తుందండి, చాలా సరదాగా ఉంటుంది, చాలా ఫ్రీగా సరదాగా చక్కగా మాట్లాడుతుంది అన్నమాట. ఇక మాతో పాటే కొద్దిసేపు ఉండి ఇక మళ్ళీ నేను వెళ్తానని చెప్పేసి వచ్చిందనమాట. ఒక 15 నిమిషాలు ఏమో 20 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటి దగ్గర వర్క్ ఉంటుంది కదా, సో ఇక అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. ఇప్పుడు చూపించిన హౌస్ అది ఓల్డ్ హౌస్ అండి, అది పెంకుటిల్లు అనమాట. సో అది ఫస్ట్ నుంచి ఉందన్నమాట. ఇక ఇప్పుడు ఏంటంటే అక్క వాళ్ళకి ఇక్కడ ఇదంతా కూడా ప్లేస్ ఉంది, ఇదంతా ఓపెన్ ప్లేస్ అక్క వాళ్ళదే. కొంచెం ఇక్కడ ఏంటంటే మళ్ళా న్యూ హౌస్ మోడల్ అంటే డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అలా వచ్చే హౌస్ అయితే ఇక్కడ కట్టిస్తున్నారు. ప్రజెంట్ అయితే పిల్లర్స్ అవి వేసి కొద్దిగా స్లాబ్ అది వేశారు, ఇంకా కంప్లీట్గా కట్టడానికి అయితే టైం అయితే పడుతుంది. ఇక మేమందరం ఇక్కడ కూర్చాము, అక్క ఇదంతా చూపిస్తుంది అనమాట తీసుకొచ్చి. ఇక మా అక్క కూతురితో అయితే మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ అక్క వాళ్ళు సిమెంట్ ఇటుక తీసేది మిషన్ ఏదో తీసుకున్నారంట, దాని గురించి బావగారు కూడా వచ్చారు ఇక్కడ, కొంచెం చూపిస్తున్నారు ఇక్కడ కొద్దిగా చూడు లోపట అని చెప్పేసి. అదంతా కూడా ఫినిషింగ్ వేసేసి లోపల పెట్టారు, ఇంకా అది ఓపెన్ చేయలేదు. ఈ మిషన్ ద్వారానే ఇటుక అనేది తీస్తారట. బాయ్ చెప్పే కా దన్వి, ఇటు ఇటు నాకెళ్ళి ఇటు చూడు, ఇటు చూడు, బాయ్ ఎలొస్తా బాయ్. అలాగే ఇక ఈవినింగ్ 6 వరకు అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామండి. తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇక మా అక్క కూతురు పావని అని చెప్పాను కదా, తనను ఇక తీసుకెళ్ళడానికి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. ఈవినింగ్ అయిపోయింది కదా, ఇక అసలు మా కోసమే ఇక నేను వస్తున్నానని చెప్పేసి మార్నింగే తను రెడీ అయిపోయి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తుంది అనమాట. మాతో పాటే ఈవినింగ్ వరకు ఉంది. సో వాళ్ళ ఇంటికి కూడా నన్ను ఇన్వైట్ చేసిందండి, బట్ ఈసారి వచ్చినప్పుడు వస్తారా అని చెప్పేసి చెప్పాను. ఇక నేను అక్కడికి వెళ్ళలేదని చెప్పేసి ఇక నా కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చిందనమాట.
సో అందరం కూడా చక్కగా కలుసుకొని మాట్లాడుకొని డే అంతా కూడా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి. అప్పుడప్పుడు ఇలా రిలేటివ్స్ అందరం కూడా కలుసుకొని మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. సో ఇదేనండి వ్లాగ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.